మహాగణపతిపై మహర్షి భక్తి అది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం రమణ మహర్షి అరుణాచలంపైనున్న విరూపాక్ష గుహలో తపస్సు చేసుకుంటున్న రోజులు ఆ సంవత్సరం వినాయక చవితి రోజున ఒక వ్యక్తి మట్టి వినాయకుణ్ణి తెచ్చి మహర్షికి సమర్పించాడు అంతటి ఆత్మజ్ఞాని కూడా విఘ్నేశ్వరుని బొమ్మ చూడగానే పసిపిల్లవాడిగా మారిపోయారు పరమభక్తితో ఆ ప్రతిమను గుహ వెలుపలి గోడగూటిలో ఉంచారు ఇంతలో అక్కడే ఉన్న ఈశ్వరస్వామి అనే భక్తుడు అక్కడికి వచ్చిన భక్తులతో అందరం వినాయకునిపై పద్యాలు చెప్పాలని ముందుగా తను ఆశువుగా పద్యం చెప్పారు ఇంతలో రమణ మహర్షి కూడా తన మాతృభాష అయిన తమిళంలో మరో పద్యాన్ని చెప్పారు దాని భావం ఏంటంటే నిన్ను బిడ్డగా కన్నవాణిని బెచ్చగానిలా చేశావు అంతటా అందరికీ బిడ్డవై ఉదరాన్ని పెంచుకున్నావు నేను కూడా ఆ పరమేశ్వరుని బిడ్డనే గూటిలో వినాయి నన్ను కటాక్షించుమా ఇలా మహర్షి తమ ఆశ్రమంలో కూడా ఎప్పుడూ విఘ్నపతి ప్రస్తావన వచ్చినా పరవశించిపోయేవారు